ఇప్పుడు మనము అదే న్యూట్రియంట్ పోషకాల్లో కాల్షియం ఎంత ఉండాలి, క్లోరిన్ ఎంత ఉండాలి, మెగ్నీషియం ఎంత ఉండాలి అది మనం. అయితే ఇప్పుడు కాల్షియం ఏం చేస్తుందంటే ఆ మడానికి ఆ కొమ్మకి ఆ ఆకుకి మధ్యన ఏదైతే బలం కావాలో ఆ బలాన్ని ఇచ్చేది కాల్షియం అండి. ఆ కాల్షియం తక్కువ అయితే కనుక మనకి సుమారు ఈ మొక్కకు 10 కిలోల వరకు అవసరం పడుతుంది. ఆ మొక్క గట్టిగా వచ్చి బలంగా ఉండి ఆకుల విడదనం వచ్చి బలం ఉంటే మాత్రము కాల్షియం చేసే పని అది. సో దానికి సుమారుగా 10 కిలో ఎక్కువైతే దాన్ని ఎలా తగ్గించుకోవాలో తర్వాత చూద్దాం భూమి బట్టి. కానీ సుమారుగా మనకి 10 కిలోల వరకు ఇది కావాలి. అదే క్లోరిన్ ఉంది. క్లోరిన్ ఏం చేస్తుందంటే ఆకుల్లో ఏదైతే ఆకుపచ్చ ధనానికి దానికి రంధ్రాలకు ఎలాగైతే ఈ వ్యవహారం అంతా వ్యాపిస్తుందో సూర్యకిరణాల నుంచి వచ్చిన దానికి ఈ క్లోరిన్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఆ క్లోరిన్ కనుక సరిగ్గా ఉంటే అంటే నీటిలో అంటే నీరు పరీక్షలో నీటిలో క్లోరిన్ ఉంటే అది సరి సమానంగా వెళ్ళి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఏదైతే ప్రోటీన్స్ మన భూమిలో ఉన్నది ఒక ఎత్తు, తర్వాత నీటిలో ఉన్నది రెండు పరీక్ష, నీటి పరీక్ష చేసుకుంటాము తర్వాతనేమో భూమి పరీక్ష చేసుకుంటాం. వేసుకున్నప్పుడు ఏదైతే తక్కువ పడుతుందో ఆ తక్కువ కలుపుకోవడానికి ఇది, తర్వాత దాన్ని మైనస్ చేయడానికి ఆ భాగం నుంచి తీసి ఇంకో భాగంలో మిక్సింగ్ చేసినప్పుడు ఇది ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది పడుతుంది. అట్లాగే మెగ్నీషియం కూడా అంతే. ఇప్పుడైతే కాల్షియం మనకి 10 కిలోలు అవసరం అంటే మెగ్నీషియం దాని ఈక్వల్ ఉంటుంది. ఎంత కాల్షియం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆటోమేటిక్గా మనకి మెగ్నీషియం కూడా బలంగా ఉంటుంది. సో ఇన్ కేస్ కాల్షియం డెఫిషియన్సీ పడ్డప్పుడు మెగ్నీషియం దీని చేయాలి. అయితే అంటే ఏ ప్రాసెసింగ్ ఐసోలేషన్ జరగాలో అది ఇది ఉన్నప్పుడు దాని శక్తిని అంటే బ్రోమైడు, కాల్షియము, క్లోరిన్ ఇవన్నీ కిక్లోకి వచ్చినప్పుడు మనకేమవుతుందంటే 5% కనుక సరిగ్గా సమానంగా సెట్ అవుతే ఆ బెడ్డింగ్ కనుక సెట్ అయ్యి ఆ ప్రాసెస్ కనుక అవుతే కనుక ఇన్ని పోషకాలు కనుక సరిగ్గా ఉంటే అది మనకి 100% కార్బన్ డయాక్సైడ్ ఈ ప్రాసెసింగ్ ఈ చిన్న మొక్కకు ఐసోలేషన్ అవ్వడానికి ఇలాంటి ఇవి కావాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికి మనం రోగం దీనికి జరిగే రోగం ఏ రకంగా రోగాలు వస్తాయి అవి ఏ జంతువులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అండి. ఇప్పుడు ఫస్ట్గా ఈ గొంగిళి పురుగు అంటే జుట్టు ఉండే గొంగిళి పురుగు ఈ దీనికి తొందరగా అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆకుల కింద భాగంలో తెల్ల తెల్లటి రకంగా వచ్చి ఆకుని తినేసి రంధ్రం చేయడానికి ఆస్కారం ఉంది ఈ దీనివల్ల. అలాగే కట్వామ్ వచ్చేసరికి కట్వామ్ ఏం చేస్తుందంటే పెద్ద పైన ఏదైతే బుచ్చులాగా తయారైన దగ్గర ఈ వామ్ వచ్చేసి రంధ్రాలు పెడుతుంది ఆకుకి. మీరు అప్పుడప్పుడు పుదీనా ఆకు చూస్తే రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు ఎర్రకంగా రంధ్రాలు వచ్చి ఈ పురుగు తినేయడానికి ఆస్కారం ఉందండి. అలాగే రెడ్ కమ్ లీవ్స్ మొగ్గ అంటే పువ్వు వచ్చే సమయంలో ఆకుకి పువ్వుకి మధ్యన వచ్చే ఆ బడ్ దగ్గరకు వచ్చేసరికి అదేం చేస్తుందంటే రెడ్గా ఎర్ర చిన్న చిన్న పురుగులు రెడ్ పంకిన్ పురుగు అంటాడు ఆ పురుగు కనుక వచ్చి అది లీవ్స్ని ఆకుల్ని కనుక మొత్తం పాడు చేస్తుంది. అయితే ఇది చివరిగా వచ్చేది ఏంటంటే మింట్రిల్ అంటే కొమ్మ, కొమ్మకి తెల్ల తెల్లటి ఉప్పు రకంగా తెల్లగా దానికి వచ్చేసి అది మెల్లమెల్లగా ఆకుని రంగు మార్చడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ మనకు ప్రప్రథమంగా గుర్తు వచ్చేది ఏంటంటే కలుపు ఏదైతే, అందుకే మనం ఇందాక మనం అనుకున్నాం 5 నుంచి 6 సెంటీమీటర్ల గుంత పెట్టినప్పుడు ఆ కలుపుని ప్రతిసారి మనం పరీక్షించుకోవాలి. ఆ చుట్టుపక్కల ఇలాంటి పురుగులు ఏమైనా ఉంటే ఆ పురుగుల్ని మనం నివారించుకోవాలి, లేకపోతే ఆ పంట మొత్తము పాడైపోవడానికి ఆస్కారం ఉంది. సో దీనివల్ల ప్రప్రథమంగా మనం చూసుకోవాల్సింది ఆకు రంగు మారుతుంది, రెండోది ఆకు మీద రంధ్రాలు వస్తాయి, మూడోది ఆకు అంటే ఈ 4 రకాల క్రిములు ఆ ఆకుని తిని ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం. దానికి ముందు మీరు దాని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని మందు నివారణ ఏంటంటే అండి పెస్టిసైడ్. ఏం పెస్టిసైడ్స్ కొడతారు? పెస్టిసైడ్ కొట్టాలంటే వేప నూనె కనుక దానికి కొడితే ఈ పురుగులు ఆ వాసనానికి, ఎందుకంటే ఈ పుదీనా మొత్తము కూడా సుగంధ భరితమైన ఆకులు వస్తాయి ఆ పుదీనాలో. సో ఆ సుగంధ భరితానికి ఈ క్రిమి కీటకాలు దాని మీద ఆధారపడడం వల్ల ఈ మొత్తం పంట నాశనం అయిపోవడానికి ఆస్కారం ఉంది. ఒక్కసారి ఇది ఆకు నుంచి మడం దగ్గర నుంచి చెడిపోవడం మొదలైందంటే అది వేర్ల దాకా వ్యాపించి వేర్ల నుంచి ఇబ్బంది పడడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది. ఆ పంట మొత్తం ఒక చెట్టుకు వచ్చిందంటే అది మొత్తం వ్యాపించేసి మొత్తం పంటని నాశనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనిని మనం మీరు చేయవలసింది ఏంటంటే
పంట వేసిన తర్వాత, పంట పైకి వచ్చిన తర్వాత మీరు చేయవలసిన 10-12 రోజులు ప్రతిసారి దీనికి కలుపు తీయడానికి ప్రారంభించండి. ఆ పిచికారీ కొట్టండి. వేప నూనె పిచికారీ కొడితే మాత్రము ఇది నివారణ అయ్యి ఆ పురుగు చచ్చిపోతుంది. దానికి యాంటీగా అది వ్యవహరించడానికి ఆస్కారం ఉంది. సో ఇది మనకు కలుపు తీసుకోవడానికి రాబోయే పురుగులు, దీనికి రావాల్సిన రోగ లక్షణాలు ఇవి. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం చాలా చాలా మటుకు నమస్కారం.